అమ్మా అమ్మా, ఈరోజు నా ఫ్రెండ్స్కి ఏమని చేస్తున్నావు? హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు చేయబోతున్న రెసిపీ నేమ్ పాల్కోవా. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ముందుగా పాలకోవ కోసం ఒక కడాయి తీసుకోవాలి. ఇది లోతుగా వెడల్పుగా ఉండాలండి. ఎగ్జాంపుల్ ఒక 1 లీటర్ పాలకి 3 లీటర్ లోతున్న తీసుకుంటే మనకు కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ కడాయిలో 1 లీటర్ పాలు అనేది వేసుకుంటున్నాను. ఇవి మనము ఈ పాలు అనేది బాగా మరిగించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బాగా మరిగించుకోవాలండి. పాలు అనేవి అడిగట్టకుండా మధ్య మధ్యలో అలా కలుపుతూనే ఉండాలి. పాలు సగానికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కడాయి చుట్టూ ఉన్న పాలని తీస్తూ ఉండాలి, లేదంటే క్రీమ్ అనేది అంటుకొని మాడిపోతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ పాలు అనేది బాగా మరిగిపోయి ఒక పావు వంతు వరకు అయిపోయి ఇందులో మనము 1/4 కప్పు షుగర్ అనేది వేసుకోవాలి. ఈ షుగర్ అనేది వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఎక్కడ మాడకుండా మనము బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలు అనేది ముద్దగా వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలండి. ఇది కొద్దిగా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటూ అదే విధంగా బాగా కలుపుతూ ఉండాలి. చూసా కదా, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ పాలు అనేది బాగా చిక్కగా అయ్యి ఇప్పుడు ముద్దగా అయిపోయింది. అంటే కోవా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ముద్దగా అయ్యింది కాబట్టి ఈ కోవా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అంతేనండి కోవా అనేది. ఇప్పుడు మనము 1 ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకొని ఈ కోవా అనేది దీని మీద వేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద మనము కట్ చేసుకొని దీని మీద మనము జీడిపప్పును కానీ లేదంటే మా బాదం పప్పును కానీ వేసుకొని సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి నా రెసిపీ అనేది ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మరో మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.